పంపకూడదమ్మా. ఏంటయ్యా, 10 మంది చేరితే అరవటం అలవాటు అయిపోయింది ప్రెస్ కి. పిఆర్ఓ నేను, నాకే 20 నిమిషాలు ముందు తెలిసింది. ముందు మీటింగ్ పూర్తిగానివ్వండి అయ్యా, తర్వాత ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. సార్, మీ మనోహర్ సమాధానం చెప్పుకుని వెళ్ళారు. అరే, నీకు ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తానని చెప్పాను కదా, మరి ఇంకెందుకు అరుస్తావు? నేను ఎర్రబగలలో ఉన్నానా? అలా అడుగుతారేంటి సార్, మీ ఇంట్లో అర్థం లేదు. ఐస్ కుచ్చి కామెడీయా, ముందు చేయితి నాలిగి ఫోన్. లక్ష్మణ, 14 ఏళ్ల తర్వాత ఇద్దరు మళ్ళీ పిక్చర్ చేయబోతున్నారా? ఎందుకు? చాలా చేసి పెట్టాను కదరా, నిన్ను ఉన్నత శిఖరం మీదకి తీసుకుపోయి నిలబెట్టాను కదా. ఆ మాట నిజమే సార్, కానీ నాకు ఇప్పుడు ఒక పిక్చర్ కావాలి సార్. ఓహో, నువ్వు అనుకున్న వెంటనే అది జరిగి తీరాలి. కోట్లు విసిరేస్తే ఎవడైనా వస్తాడనుకుంటున్నావా? ఈ మార్గదర్శి మాత్రం రాడు సార్. అంత మాట అనకండి సార్, మన ఇద్దరు ప్రజలకు గుర్తుండిపోయేలా ఒక పిక్చర్, నన్ను ప్రజలు మర్చిపోకుండా ఒక పిక్చర్ సార్. నిన్నెవరూ మర్చిపోర్రా, గుర్తుపెట్టుకోవడానికి మీ మామగారు ఉన్నారుగా, ద గ్రేట్ పూర్ణచంద్రరావు, ది హైజాకర్ అండ్ ది కింగ్ మేకర్. నేను కింగ్ నేమ్ కాదు సార్, కళాకారుణ్ణి. నన్ను కళాకారుని చేసిందే మీ ఒక స్టార్ హీరో అడిగాడు కదా అని పిక్చర్ మొదలెట్టడం నాకు తెలియదు. కథ కావాలి కథ, అదేమైనా ప్లాట్ఫామ్ టికెటా లటక్ లటక్కని కొట్టి తీసుకోవడానికి? నన్ను కన్విన్స్ చేసే కథ కావాలి నాకు. నా దగ్గర లేదు. నీ దగ్గర ఉందమ్మా? లేదు సార్. సో సింపుల్, జరగదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. సార్, మే ఐ కమ్ ఇన్? ఎస్ సార్. డాక్టర్ అర్పణ గారు వచ్చారు. ఎవరు? అది నేనే రమ్మన్నాను విత్ యువర్ పర్మిషన్. మే ఐ? ప్లీజ్. డాక్టర్ అర్పణ, ఎక్సలెంట్ ఫిజిషియన్, ఫ్యామిలీ ఫ్రెండ్. సార్, కాఫీ? ఏమక్కర్లేదు, నేను అడిగానా ఇప్పుడు? అలాగే అలాగే. కాఫీ వద్దంటయ్యా, తీసుకెళ్ళు. కావాలంటే మీరు మాట్లాడుకున్న తర్వాత నేను రానా? నో 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 నో, మాట్లాడాల్సిన మాట మాట్లాడేశాను, మాట్లాడిపోయి కూర్చున్నాను. సార్, ఆ మాట మాత్రం అనకండి సార్, మీరు పెద్ద మనసుతో ప్లీజ్. నాకు మనసు పెద్దదైనంత మాత్రాన చాలదురా. నీ తలకి వెనకాల పెద్ద హ్యాలో ఒకటి ఉంది, దానికి తగ్గట్టుగా కథ ఏర్పాటు చేయాలి. అది మనం పట్టేద్దాం సార్. చేపలు పట్టుకున్నట్టు చెప్తున్నావు, పట్టుకురా చూద్దాం, పో పట్టుకురా. సార్, నా కథ చెప్పడానికి 1 నిమిషం పెట్టు సార్ ప్లీజ్. 1 నిమిషం? ఓకే సార్. నాకు మళ్ళీ పొగరగల వాడు సార్. రేప్ అనేది ఫ్యూచర్లో ఎక్కడో దూరంగా ఉంది అనుకునేవాడు. సడన్గా అన్నిటినీ తారుమారు చేసే ఒక న్యూస్ వస్తుంది సార్. వెల్, యాక్చువల్లీ 2 న్యూస్ వస్తాయి సార్. ఆశాపాసం, థ్యాంక్ యూ, సారీ, ఇవన్నీ చెప్పడానికి అవకాశం లేదని మనసు చెప్తుంది. డాక్టర్స్ అందరూ మెదడులో గడ్డి ఉందన్నారు. ఏంటి, క్యాన్సరా? పోరా పోరా, నువ్వేదో కొత్త పాయింట్ చెప్తావు అనుకున్నా. తెలుగు సినిమాలో ఇట్లాంటివి బోలెడు వచ్చాయి. నా మొదటి సినిమానే అది, నువ్వు 3-4 సినిమాలు చేశావు. కథ అంటే కారణం లక్ష్యం ఉండద్దా చెప్పు. సార్, ఇది కథ కాదు సార్, కారణమేది? ఏంటి? కథ ఇక మీదే వెతికి పట్టుకోవాలి. నీ మాట అర్థం కాలేదు. నాకు టెక్నికల్గా చెప్పడం రాదు, అందుకే మీకు టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి డాక్టర్ని తీసుకొచ్చాను. ఈ పిచ్చి వాగుడే వద్దు చెప్తున్నా, నిజంగానా? ఎస్ సార్, నాతో మీరు సినిమా తీయడం వల్ల నాకు గుడ్ టైం మొదలైంది సార్. ఇప్పుడు టైం అయిపోతుంది, నా ఆఖరి సినిమా మీతో ఉండాలని సార్. నో 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 సార్, దయచేసి కుదరదని కట్టి. కుదరదని కాదరా? ఏమిటిది, ఏమిటో మా వీడు చెప్పేది నిజమా? అన్ఫార్చునేట్లీ ఎస్ సార్. ఏమిటో రాతమ్మా, ఇది 83 ఏళ్ల వయసు నాది. వీడు చిన్నపిల్లాడు, వీడికా ఏమిటమ్మా ఇది? వాట్ ఇస్ దిస్? బ్రెయిన్ ట్యూమర్ సార్. ఫ్రాంటల్ లోబ్ లో ఉన్నా కూడా పర్వాలేదు, వెనకాల ఉంది. ఆపరేషన్ కి వీలు పడదా? ఆపరేషన్ చేయొచ్చు, కానీ వీరి కేసులో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. బాత్రూమ్ ఎక్కడ? థ్యాంక్ యూ.